బిఆర్ఎస్ తొలి జాబితా సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 5 నిమిషాలకు 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారు. శ్రావణ సోమవారం పంచమ రోజు 105 మంది పేర్లను ప్రకటించనున్నారు. టికెట్లు దక్కని సిట్టింగులకు ఆశావాహులకు బుజ్జగింపులు పూర్తయ్యాయి. ఎంపీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 10 మంది సిట్టింగులకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదు. బీఆర్ఎస్ తొలి జాబితా సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 5 నిమిషాలకు 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారు. శ్రావణ సోమవారం పంచమ రోజు 105 మంది పేర్లను ప్రకటించనున్నారు. టికెట్లు దక్కని సిట్టింగులకు ఆశావాహులకు బుజ్జగింపులు పూర్తయ్యాయి. ఎంపీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 10 మంది సిట్టింగులకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తం శ్రీనివాస్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా దాదాపుగా పూర్తయింది. సో రేపు ఉదయం కేసీఆర్ 11 గంటల 5 నిమిషాలకు తెలంగాణ భవన్ లో ఈ 105 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నారు. సో గతంలో 2018 ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ సెప్టెంబర్ 6వ తారీఖున 105 మంది అభ్యర్థులను అనౌన్స్ చేశారు. సో అప్పుడు 5గురు సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించారు. సో మొత్తం మీద ఈసారి కూడా పార్టీకి ప్రస్తుతం 103 మంది అభ్యర్థులు ఉన్నారు, 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దాంట్లో 105 మందికి ప్రస్తుతం రేపు అనౌన్స్ చేయబోతున్నారు, టికెట్ అనౌన్స్ చేయబోతున్నారు. సో అనౌన్స్ చేసే దాంట్లో ఒక 10 స్థానాలను కేసీఆర్ పెండింగ్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా రేపు ఖరారు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సో 30 నుంచి 35 మంది అభ్యర్థుల విషయంలో కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయించుకున్నటువంటి సర్వేల్లో కూడా నెగిటివ్ మార్కులు వచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా కొంత కేసీఆర్ పాజిటివ్ గానే చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద దాదాపుగా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో కనుక చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వద్దని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్, అలానే బోధ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాపురావు, అలానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కు, ఈ ముగ్గురికి కూడా కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి తొలి జాబితాలో వాళ్ళ పేర్లు ఉండేటువంటి అవకాశాలు లేవు. లేదా వాళ్ళ ఆ 3 స్థానాలకు సంబంధించినటువంటి కొత్త అభ్యర్థులను కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కును లోక్సభకు పోటీ చేయించాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కోవా లక్ష్మికి కేసీఆర్ అవకాశం ఇస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలానే కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు కూడా టికెట్ నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కూడా వేటు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ జిల్లా నుంచి 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అలానే తాటికొండ రాజయ్యతో పాటుగా ఇటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా కేసీఆర్ టికెట్ నిరాకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ విషయంలో కూడా కేసీఆర్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన విషయంలో చెల్మడ లక్ష్మీ నరసింహకు టికెట్ ఇవ్వాలని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ 10 పేర్లే రేపు కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి 105 మంది అభ్యర్థుల జాబితాలో ఈ 10 మందికి టికెట్ల నిరాకరణ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్ కు సంబంధించి 2 స్థానాలను మార్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2 స్థానాలను మార్చాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ కవితను ఉప్పల్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అలానే టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ మేయర్ బొంతు రామోహన్ ఇద్దరు కూడా కవితను కలిశారు. సో వాళ్ళిద్దరిని కూడా కవిత బుజ్జగించారు. సో అక్కడి నుంచి రాగిరి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పని కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద గత సాంప్రదాయాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. ఆయనకు సెంటిమెంట్ ఫాలో అవుతారు కాబట్టి లక్కీ నెంబర్ 6 ప్రకారం 105 అంటే 1+5 106. సో ఈ 105 మంది పేర్లను కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నారు. సరే రేపు శ్రావణ సోమవారం
పంచమి రోజు కావడంతో ఉదయం 11:05 తర్వాత అభ్యర్థుల జాబితాను కేసీఆర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక మిగిలినటువంటి అభ్యర్థుల పేర్లు ఏవైతే 12 ఉంటాయి, ఇక ఈ 12 అభ్యర్థులను కూడా దశల వారీగా కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఏదైతే బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళు అయితే అసమ్మతి వెళ్ళగక్కిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ బాట పట్టారు, సో కీలకమైన నేతలతో చర్చిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరికీ బుజ్జగింపులు అయిపోయినట్టుగానే మనం భావించవచ్చా, లేకపోతే ఇందులో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా మనం మీరు చెప్పినట్టు దేవరకొండ ఇల్లెందు ఆ జనగామ వీటికి సంబంధించింది దాదాపుగా బుజ్జగింపులన్నీ కూడా పూర్తయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అలానే పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి సీనియర్ మంత్రి హరీష్ రావు, సో వీళ్ళిద్దరు కూడా పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎవరికైతే సిట్టింగ్ లకు టికెట్ల నిరాకరణ జరుగుతుందో, అలానే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, సో అలానే ఉద్యమకారులు ఎవరైతే ముందు నుంచి పార్టీలో ఉన్నారో, సో వాళ్ళంతా కూడా టికెట్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఈసారి టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. సో వాళ్ళందరితో కూడా ఇప్పటికే అనేక దఫాలుగా కూడా చర్చలు జరిగాయి. సో వాళ్ళందరితో కూడా ఇప్పటికే బుజ్జగింపులు పూర్తయ్యాయి, దాదాపుగా పూర్తయ్యాయి. కొంతమందికి ఎంపీ టికెట్లు హామీ ఇచ్చారు, కొంతమందికి ఎమ్మెల్సీ టికెట్లు హామీ ఇచ్చారు, కొంతమందికి కార్పొరేషన్ పదవులను కూడా హామీ ఇచ్చారు. సో దాంతో భాగంగా ఈ బుజ్జగింపులన్నీ కూడా పూర్తయ్యి. మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న రాత్రి అమెరికా కూడా వెళ్లారు. ఆయన 10 రోజుల పాటు అమెరికాలో ఉండబోతున్నారు. ఇక మొత్తం మీద దాదాపుగా బుజ్జగింపుల ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో, సో రేపు ఉదయం 11:05 తర్వాత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది సిట్టింగ్ లో ఇప్పుడు మనం కనుక చూస్తే, సో ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో తాండూరు ఎమ్మెల్సీగా, అంటే తాండూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కంటిన్యూ చేస్తూనే ఆయనను నెక్స్ట్ కేబినెట్ లో మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పని కేసీఆర్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా. సో మరోవైపు వేముల వీరేశం నగరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, సో ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. మరోవైపు ఇటు శేషింగన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కూడా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. అలానే జనగామకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. సో మొత్తం మీద చాలా మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు, అంటే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్ లకు టికెట్ నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో, సో వాళ్ళందరినీ ఏదో రకంగా ఇటు ఎమ్మెల్సీలకు గానీ లేదా మంత్రివర్గంలో కానీ ఏదో రకంగా వాళ్ళని ఎక్కడొక్కడ వాళ్ళ సర్వీసెస్ ని వాడుకోవాలని చెప్పని కేసీఆర్ భావించారు. సో మొత్తం మీద దాదాపుగా కూడా ఈ బుజ్జగింపుల ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. సో ఎమ్మెల్యేలకు ఎవరైతే టికెట్లు దక్కించుకోబోతున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి సమాచారం అందించారు. వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లోనే ఉంటూ సో ఎన్నికల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అని కూడా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు అందినటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్, యా ముఖ్యంగా మీరు చెప్పినట్టు జనగాం జిల్లాలో జనగాం గా నుండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మద్దతుగా పార్టీ శ్రేణులు ఆందోళన బట్టపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో జనగామ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది కదా, ఈ నేపథ్యంలో ఈ టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డి కానీ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కూడా ఈ అనుచర వర్గాలు అయితే కొంచెం ఆందోళన దిగుతున్నాయి కదా, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసే అవకాశం? మొత్తం మీద అంటే మీరు అన్నట్టుగా తెలంగాణలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఈసారి కొత్త వాళ్ళు టికెట్ల కోసం వాళ్ళంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. అంటే కేసీఆర్ దాదాపుగా 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలను ఈసారి మారుస్తానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో, సో ఈ ఆశావాహుల సంఖ్య జోరుగా పెరిగింది. సో ఆశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేసుకున్నారు. హరీష్ రావు చుట్టూ, అలానే కేటీఆర్ చుట్టూ, కవిత చుట్టూ, వాళ్ళంతా కూడా అనేక మార్లు వాళ్ళంతా కూడా తిరిగి ఈసారి తమకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే, సో కేసీఆర్ తొలిది అయితే దాదాపుగా 30 నుంచి 35 మందికి టికెట్లు ఇవ్వద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, సో ఆ స్థాయిలో కనుక సిట్టింగ్ లను మారిస్తే సో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత గ్రౌండ్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సో పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్తారు, అలానే బీఆర్ఎస్ పార్టీలో కొంత స్ప్లిట్ వస్తుంది. అది మొదటికే మోసం వస్తుందని చెప్పని భావించినటువంటి కేసీఆర్ సో తక్కువ మందిని మాత్రమే సిట్టింగ్ లను మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ మార్చినటువంటి సిట్టింగ్ ల విషయంలో కూడా కొంత పాజిటివ్ కన్సర్న్ తోనే వాళ్ళకి రానున్నటువంటి ప్రభుత్వంలో మంచి అవకాశాలు అలానే ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తానని చెప్పని వాళ్ళందరినీ ఉజ్జగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం కనుక చూస్తే తాండూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఎట్టి పరిస్థితి తన టికెట్ కావాలని చెప్పి ముందు నుంచి కూడా ఆయన మొండిపట్టుదలతో ఉన్నారు. అలానే ఇబ్రహీంపట్నం నుంచి, మహేశ్వరం నుంచి కూడా తీగల కృష్ణారెడ్డి కూడా టికెట్ కావాలని చెప్పి ముందు నుంచి ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరేటువంటి అవకాశాలని దాదాపుగా ప్రయత్నాలను కూడా పూర్తి చేస్తున్నారు. సో చివరి నిమిషంలో వీళ్ళిద్దరిని బుజ్జగింపులో విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సో వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. సో వాళ్ళిద్దరికి కూడా ఒకరికి మంత్రి పదవి, ఒకరికి ఎమ్మెల్సీ పదవి కూడా ఆఫర్ చేశారు.
సో మొత్తం మీద ఒక ఒక ఏదైతే నిన్న జరిగినటువంటి జనగామకు సంబంధించినటువంటి ఇష్యూ తప్ప దాదాపుగా తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బుజ్జగింపుల పర్వం అంతా కూడా పూర్తయింది. సో రేపు టికెట్లు కనుక అనౌన్స్ చేస్తే, అంటే రేపు ఈ పల్లారాజశ్వరరెడ్డి కనుక ఇటు జనగామ నుంచి టికెట్ కనుక అనౌన్స్ చేస్తే, రెండు రోజుల్లో జనగామలో కొంత ఆ గందరగోళం అయితే ఏదో పార్టీలో కొంత ఉన్నటువంటి ప్రతిష్టంభన సర్దుమణిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఈ 10 అభ్యర్థుల పేర్లను దాదాపుగా కేసీఆర్ రేపు కొత్త వాళ్ళని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదంటే బుజ్జగింపులు మరింతగా ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంటే ఆ స్థానాలను పెండింగ్ లో పెట్టేటువంటి అవకాశాలు. Right, thank you very much.